హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్డ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ద బెలైకోల్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబు విడుదల సంబరాలు నిజంగానే నిజం గెలిచిందా చంద్రబాబుకు బయలు వచ్చింది టీడీపీ శ్రేణులు పండుగ చేసుకున్నాయి నిజంగానే చంద్రబాబు ఊహించినంతగా తన కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు కొన్ని చోట్ల జనం సానుభూతిపరులు భారీ స్థాయిలో స్వాగతం పలికారు ఇక ఏబిఎన్ టీవీ ఫైవ్ ఈటీవీ కూడా సంక్రాంతి జరుపుకున్నాయి ఇవన్నీ సహజమే ఇ ప్రజా జీవితంలో ఎప్పుడూ కోర్టు మెట్లు ఎక్కనివాడు జైలు గుమ్మం దాటినవాడు హఠాత్తుగా పలు కేసుల్లో ఇరుక్కుని యాభై రోజులకు పైగా రిమాండ్ ఖైదీగా ఉండాల్సి రావడం ఏపీ రాజకీయాల తీరును చూస్తే పెద్ద ఆశ్చర్యం అనిపించదు ఏపీ కూడా ఈ విషయంలో తమిళనాడు బాట జగన్ చంద్రబాబు మీద పెట్టింది అక్రమ కేసులు అది అక్రమ అరెస్ట్ అని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయిస్తూ దీనిని పొలిటికల్ ఫాయిదా కోసం ప్రయత్నించడమే కాదు రాజకీయ కక్ష సాధింపు అనే అంశాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి తెలుగుదేశం శ్రేణులు గరిష్ట స్థాయిలో ప్రయత్నించాయి మరోవైపు రిమాండ్కు ఆదేశించిన మహిళా న్యాయమూర్తి మీద చిల్లర ట్రోలింగ్ ఓ వెగటు ధోరణి న్యాయవాది లోధ్రా గందరగోళం ట్వీట్లు సూక్తులు అదొక ప్రహసనం సరే ఒక రకంగా న్యాయ వ్యవస్థ మీద ప్రెజర్ బిల్డప్ చేయడానికి ప్రయత్నించినట్లుగా కూడా ఈ ఆందోళనల్ని భావించవచ్చు జగన్ మీద కూడా పెట్టినవి పొలిటికల్ కేసులే అయినా ఎక్కడా తన అరెస్టుపై ఈ ఆందోళనలు కనిపించలేదు కాకపోతే తన విడుదల సందర్భంగా హైదరాబాద్లో భారీ ఊరేగింపు జరిగింది హంగామా చేశారు జగన్ కార్యకర్తలు సాక్షి కార్యకర్తలు కేవలం కంటి ఆపరేషన్ కోసమే మధ్యంతర తాత్కాలిక బెయిల్ ఇది రెగ్యులర్ బెయిల్ కాదు నెల ఆగి మళ్లీ సరెండర్ కావాలి ప్రెస్ మీట్లు పెట్టొద్దు ఇందులో కేసు గెలిచిందేమీ లేదు ఏసీ భద్రత వంటి ఎన్నో సాకులు చూపి చివరకు కంటి ఆపరేషన్ పేరిట బెయిల్ తీసుకోవడం ఇది నిజమైన రిలీజ్ కాదు కానీ ఈ ఫస్ట్ పేజీ యాడ్ చూడండి బాస్ ఈజ్ బ్యాక్ అంటూ సత్యమేవా జయతే అట ధర్మో రక్షతి రక్షిత అట నిర్బంధంలోని నిజాయితీకి చెరలోని ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛ అట ఏవేవో నాలుగు పడికట్టు పదాలు ప్రస్తుతం సత్యం గెలిచింది ఎక్కడ తనేమైనా కేసు గెలిచాడా ఇందులో చంద్రబాబు రక్షించిన ధర్మం ఏంటో కోర్స్ ప్రస్తుత రాజకీయాలలో ఈ ధోరణలు కామన్ అనుకోవాలేమో పైగా ప్రతి దానికి జగన్తో పోలిక లేదా చంద్రబాబుతో పోలిక నువ్వు చేయలేదా ఈ మాటతో అన్నీ సమర్థించేసుకునే విచిత్ర ధోరణలు చంద్రబాబు బయటకు రావాలని భువనేశ్వరి బ్రాహ్మణి లోకేష్ ఆరాటపడడం సహజమే కదా వాళ్ళు జనంలోకి వచ్చి మరీ ఆందోళనకు నాయకత్వం వహించారు ఇంట్లో సైలెంట్గా ఏడుస్తూ కూర్చోకుండా తమకు చేతనైన నిరసనను తాము ప్రకటించారు దానిని తప్పుపట్టడం కరెక్ట్ కాదు కానీ వైసీపీ శ్రేణులు దానిని కూడా విపరీతంగా ట్రోల్ చేశాయి అదేమంటే తెలుగుదేశం వాళ్ళు ఏమైనా శుద్ధపోసలా అంటారు వాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు చేయడం కరెక్ట్ అవుతుందా సో చివరాఖరికి ఏంటి తన రెగ్యులర్ బెయిల్ ఇంకా విచారణలోనే ఉంది మరో రెండు కేసులు రెడీగా ఉన్నాయి జగన్ ధోరణిని బట్టి తను చంద్రబాబును వదలడు మళ్ళీ చంద్రబాబు సరెండర్ అయిపోయి మళ్ళీ జైలుకు వెళ్ళే సిచ్యుయేషన్ వస్తే అప్పుడు ఈ సత్యమేవ జయతే అనే నినాదాల మాట ఏంటి అందుకే అతి ప్రదర్శించవద్దు కానీ ఏపీ రాజకీయాలలో ఈ నీతి సూత్రాన్ని ఎవరూ పాటించరు ఇది ఇంతే